హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం. పక్కా కొలతలతో 10 నుంచి 20 వరకు లవంగాలు, 4 దాల్చిన చెక్క, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు తీసుకొని వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టకూడదు, ఎందుకంటే త్వరగా వేగిపోయి మాడిపోతాయి. కరెక్ట్గా వేగిన తర్వాత స్మెల్ వచ్చేటప్పుడు, మంచి స్మెల్ వచ్చేటప్పుడు వాటిని బయటికి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత 1 కప్పు అల్లం, 1 కప్పు ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. 1-8 నిమ్మకాయలు తీసుకొని వాటిని బద్దల కింద చేసుకొని రసం తీసుకోవాలి. 1 కప్పు నిమ్మరసం తీసుకోవాలి. ఆ తర్వాత 2 కేజీలు చికెన్కి 1½ స్పూన్ వరకు పసుపు వేసి, తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి, ప్రతి ముక్కకి పట్టేలాగా. ఆ కలిపిన దాన్ని అంతటిని కొంచెంసేపు పక్కన పెట్టి పొయ్యి మీద పెట్టుకోవటమే. దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించాలి, ఎందుకంటే హైలో పెడితే అది కూడా మాడిపోతుంది. దాంట్లో నుంచే వాటర్ వస్తుంది, మనమేం వాటర్ అయిన అవసరంలా. అందులోని వాటర్ అంతా ఇంకిపోయేలాగా వేయించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటి మాడిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం తిప్పుతూ వేయించుకోవాలి, ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయేలాగా. కొంచెం కొంచెంగా వాటర్ అంతా ఎగిరిపోతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. హైలో పెడితే ముక్క ఉడకదు, అందుకనే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే మొత్తం అంతా ఉడుకుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా చూసుకొని లాస్ట్లో మళ్ళీ మాడకుండా దింపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని 3 గ్లాసుల వరకు ఆయిల్ పోసుకోవాలి. అందులో మనం ముందుగా వేయించుకున్న చికెన్ని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. దాన్ని కూడా స్లోగా వేయించుకుంటూ ఉండాలన్నమాట, తిప్పుతూ. స్టేజెస్ వైజ్గా అది రంగు మారుతూ ఉంటుంది. బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే అది మాడిపోతుంది. అడుగంటది బురుజు వచ్చినా ఏం కాదు, ఎందుకంటే ఆయిల్లో అదంతా ఉండి అలా వస్తుంది, తర్వాత మారిపోతుంది. ముందుగా మనం పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి, అడుగంటకుండా, అడుగున మాడకుండా చూసుకోవాలి. తర్వాత పక్కకు తీసేసుకొని 1 కప్పు కారం వేసుకొని, తర్వాత ముందుగా పేస్ట్ చేసిన మనం పౌడర్ ఉంది కదా, ఆ మసాలా వేసేయాలి. తర్వాత 1/4 కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి, లేదంటే తర్వాత మళ్ళీ 1/4 కప్పు నిమ్మరసం కూడా వేసి కలపాలి. కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మనం ముందుగానే కొంచెం ఉప్పు పసుపు వేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా అంతే, నిమ్మరసం అనేది చల్లారిన తర్వాతే వేయాలి. ఎంతో అద్భుతంగా వచ్చింది కదా, చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా కుదిరింది, మేము పార్సెల్లోకి పెట్టి పంపించామన్నమాట.